గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి క్షీరద లేదా కుందేలు మూత్రపిండ నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఈ కుందేలు లేదా క్షీరదం యొక్క మూత్రపిండం యొక్క నిర్మాణం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీగా పేర్కొనడం జరుగుతుంది ఇది మూత్రపిండం యొక్క నిర్మాణం అంటే ఈ మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి బాహ్య నిర్మాణం రెండు అంతర్నిర్మాణం ఈ రెండు విషయాల గురించి మనం చదవాల్సి ఉంటుంది ఫస్ట్ బాహ్య నిర్మాణం కుందేలులో ఒక జత మూత్రపిండాలు అనేవి ఉదర కుహరంలో వెన్నుముకకు ఇరువైపులా పృష్ఠ కుడ్యానికి అంటిపెట్టుకుని ఉంటాయి ఇది లొకేషన్ అంటే మూత్రపిండాలు ఏ ప్రాంతంలో ఉంటాయనే దానికి లొకేషన్ ఎక్కడ కుందేలు లోపల ఉదర కుహరంలో వెన్నుముకకు ఇరువైపులా పృష్ఠ కుడ్యానికి ఒక జత మూత్రపిండాలు అనేవి అంటి పెట్టుకొని ఉండడం జరుగుతుంది ఈ మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు వర్ణంలో ఉంటాయి ఓకేనా చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో మూత్రపిండాల యొక్క నిర్మాణం అనేది ఉంటుంది ఇది మొదటి పాయింట్ చెప్పుకోవడం జరుగుతుంది రెండవ పాయింట్ ఏం చెప్పుకుంటామంటే ప్రతి మూత్రపిండాన్ని ఆవరించి సంయోజక కణజాలంతో నిర్మితమైనటువంటి ఒక తొడుగు అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి మూత్రపిండాన్ని ఆవరించి సంయోజక కణజాలంతో నిర్మితమైన ఒక తొడుగు అనే నిర్మాణం ఉంటుంది ఆ తొడుగుని ఏమని చూస్తారంటే వృక్క గులికగా పేర్కొనడం జరుగుతుంది కుందేలులో ఉన్నటువంటి మూత్రపిండం అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండం అనేది కుందేలులో ఉంటుంది క్షీరదాలలో లేదా కుందేలులో అత్యంత అభివృద్ధి చెందిన మూత్రపిండం అనేది ఉంటుంది ఆ అత్యంత అభివృద్ధి చెందిన మూత్రపిండమే అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండం మానవుని లోపల ఈ మూత్రపిండం అనేది మానవుని లోపల మూత్రపిండాలు అనేవి పృష్ఠకుడ్యానికి అంటిపెట్టుకుని ఉంటాయి అయితే కుడి మూత్రపిండం కంటే ఎడమ మూత్రపిండం కొద్దిగా ముందుకు అమర్చబడి ఉంటుంది ఇట్లా కింద మీదనే మూత్రపిండం అనేది ఉంటుంది ఇది కుడి మూత్రపిండం ఇది ఎడమ మూత్రపిండం కుడి మూత్రపిండం కంటే ఎడమ మూత్రపిండం కొద్దిగా ముందుకు అమరి ఉంటుంది కింద మీద అనేది ఉంటుంది మన లోపల మానవుల లోపల ప్రతి మూత్రపిండం ఒక కుంభాకార తలాన్ని ఒక పుటాకార తలాన్ని కలిగి ఉంటుంది ఓకేనా ఇది ఈ భాగం మూత్రపిండం అనేది కుంభాకార తలాన్ని వెలుపలి వైపు కుంభాకార తలాన్ని లోపలి వైపు పుటాకార తలాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఈ పుటాకార తలం లోపల ఈ గుంట వంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే నాభి అని పిలవడం జరుగుతుంది పుటాకార తలంలో ఇది మూత్రపిండం యొక్క నిర్మాణం ఉంటుంది మూత్రపిండం వెలుపల కుంభాకారంలో లోపలి వైపు పుటాకారంలో ఉంటుంది పుటాకార భాగంలో ఉన్నటువంటి గుంట వంటి నిర్మాణాన్ని నాభిగా పిలవడం జరుగుతుంది నాభిగా పేర్కొనడం జరుగుతుంది ఈ నాభి నుంచి వృక్క శిర అనేది బయటకు వస్తుంది వృక్క ధమని అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది నాభి ప్రాంతం నుంచి వృక్క శిర అనేది వెలుపలికి నిష్క్రమిస్తుంది వృక్క ధమని
అంతర్నిర్మాణాన్ని చదవాలి. కుందేలు మూత్రపిండాన్ని నిలువు కోతకు గురి చేసినప్పుడు ఆ నిలువు కోత జరిగిన తర్వాత దాని యొక్క లోపల ఉన్నటువంటి నిర్మాణం ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ మీద కనిపించడం జరుగుతుంది. ఇది నిలువు కోతకు గురి అయినటువంటి మూత్రపిండం. ఓకే, లోపలి వైపు ఉన్నటువంటి భాగాన్ని పుటాకార తలం అంటున్నాం. ఈ పుటాకార తలం లోపల వృక్క ధమని అనేది ప్రవేశిస్తుంది. అంటే వృక్క ధమని అనేది ప్రవేశించే ప్రాంతాన్ని వృక్క ధమని ప్రవేశించే గుంత వంటి నిర్మాణాన్ని ఏమని చూస్తారంటే వృక్క ద్రోణిగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది వృక్క ద్రోణి. ఈ వృక్క ద్రోణి ప్రాంతం యొక్క స్వేచ్ఛ అంచున, వృక్క ద్రోణి ప్రాంతం యొక్క స్వేచ్ఛ అంచున అనేక కప్పు వంటి నిర్మాణాలు కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కప్పు లాంటి నిర్మాణాలు. ఈ కప్పు వంటి నిర్మాణాలని ఏమని పిలుస్తారు? కెలిసెస్, కెలిసెస్ గా పిలుస్తారు. కెలిసెస్, ఓకే. ఈ కెలిసెస్ యొక్క మధ్య భాగం నుంచి సంయోజక కణజాలంతో నిర్మితమైనటువంటి వృక్క శృంఖలు ఏర్పడతాయి. కెలిసెస్ యొక్క పైభాగం నుంచి సంయోజక కణజాలంతో ఏర్పడినటువంటి వృక్క శృంఖలు అనేవి ఏర్పడతాయి. ఈ వృక్క శృంఖలు ఏ ఆకారంలో ఉంటాయంటే పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. పిరమిడ్ ఆకారంలో ఉండడం ద్వారా వీటిని ఏమని పిలుస్తారంటే వృక్క పిరమిడ్లు, వృక్క పిరమిడ్లుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ వృక్క పిరమిడ్లు ఏ ప్రాంతంలో ఉంటాయి? మూత్రపిండం యొక్క వల్కల ప్రాంతంలో ఉంటాయి. వల్కలం, మూత్రపిండం యొక్క వల్కల ప్రాంతంలో వృక్క పిరమిడ్ అనేవి ఉండడం జరుగుతుంది. కెలిసెస్ అనేవి మూత్రపిండం యొక్క దంభ ప్రాంతంలో ఉంటాయి. దంభ, ఇది ఇంపార్టెంట్. ఇది వల్కలం, దంభ. ఇది అంటే మూత్రపిండం వెలుపలి వైపు ముదురి రంగులో ఉన్నటువంటి ప్రాంతాన్ని వలకలం అంటారు. సింపుల్గా వలకలం అంటే ఏం లేదు, మూత్రపిండం వెలుపల ఉన్నటువంటి ముదురు వర్ణం కలిగి ఉన్నటువంటి భాగాన్ని వలకలం, మూత్రపిండం లోపల లేత రంగులో ఉన్నటువంటి భాగాన్ని దవ్వ అంటారు. దవ్వ లోపల కెలిసెస్ ఉంటాయి, వలకలం లోపల వృక్క పిరమిడ్ అనేవి ఉండడం జరుగుతుంది. వృక్క పిరమిడ్లను ఆధారాన్ని ఇస్తూ సంయోజక కణజాలంతో నిర్మితమైనటువంటి అనేక నిలువు స్తంభాలు ఉంటాయి. ఆ నిలువు స్తంభాలని ఏమని చూస్తారంటే బెత్తిని స్తంభాలుగా పేర్కొనడం జరుగుతుంది. వృక్క పిరమిడ్లను ఆధారాన్ని ఇస్తూ అనేక నిలువు స్తంభాలు ఏర్పడతాయి. ఈ నిలువు స్తంభాలని బెత్తిని స్తంభాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్.